జబర్దస్త్ రెండు కాళ్ళకి నమస్కారం. థాంక్యూ. నేను ఒకప్పుడు న్యూస్ రీడర్ని. పని చేసింది తక్కువ కాలమైనా సరే పేరు చాలా ఎక్కువ. అదేంటో ఎవరైనా కాల్ జారితే కింద పడతారు. నా లడ్డూలో నోరు జారి యూట్యూబ్ లో పడ్డాను. ఏదో నా జాబ్ నేను చేసుకుంటున్నాను. మా మామగారు ఖాళీగా ఉంటారా? ఈ పండుగ వచ్చింది రెండు గారు, ఆ పండుగ వచ్చింది రెండు గారు, రండి 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 ప్రాణం తీస్తాడు. వచ్చాను, తలుపు కొట్టి లోపలికి వచ్చా. ఒక్క లేడు ఏం చేస్తావు? నా ట్రీట్మెంట్ నేను చేసుకోవాలి. అల్లుడు గారు ఎప్పుడు వచ్చారే? 6 నెలలు అయిందండి. ఇక్కడ వీధిలోనే తుడుచుకుంటూ కూర్చున్నాను. చెత్త చెదారం ఇంకా తగ్గలేదా? ఏంటి వెర్రి? పండగ అండి, శుభం శుభం మాట్లాడాలి. తప్పు అయిపోయింది. మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చాలా పెద్ద తప్పు అయిపోయింది. నా హాఫ్ సాలరీ హారతలు ఇవ్వడానికి అయిపోతుంది. అల్లుడు గారు ఏం లేదు, మీరు పెద్ద సెలబ్రిటీ, న్యూస్ బాగా చదువుతారంట, కానీ పక్కింటి వాళ్ళు ఎవరు చూడలేదంట. ఒకేసారి చూసారంట, అది యూట్యూబ్ లోనే. పెద్ద ఫ్యాన్స్ అయిపోయారండి. ఒక్కసారి వచ్చి కలుస్తాను, కలమంటారా? అలా కాదు, ఒక్కసారి అలర్ట్ అయిపోతారు. ఒకసారి పిలుపు, ఒక నిమిషం పిలిపించండి. ఎరా, ఇదిగో మా అల్లుడు గారు ఫోటో దిగుతారా? ఏం దిగుతాం, వద్దులేండి. ఇదే వినిపించడానిక? వీడేంటండి వీడు పెద్ద వద్దండి, ఆలోచించి ఎలా చెప్తాడేంటి వీడు? అల్లుడు గారు ఏం లేదు, వీళ్ళందరి ముందు ఒక్కసారి న్యూస్ చదివితే చూడాలని కోరిక. మన సుబ్రహ్మణ్యం కొత్త న్యూస్ ఛానల్ పెట్టాడండి, మొత్తం మొదటగా మీతో చదివిద్దామని. అది కాదు మామగారు, మీకు అది అర్థం కావట్లేదు. దానికి ఒక పద్ధతి, ఒక స్క్రిప్ట్, రైటింగ్ అన్ని ఉంటాయండి. ఇవన్నీ చదవకుండా తోస్తానండి. భలేవారా, మీ గురించి రాత్రంత కష్టపడి రాసిస్తానండి. ఇది ఒక నిమిషం ఆగండి. మేము సాధారణంగా ఎవరిళ్ళకి వెళ్ళమండి, డ్యూటీతో బాగా బిజీగా ఉంటాం. ఏదో వార్తలు చదువుతాము, అది చదవనివ్వరు కదా. అభంగంలోది, అభంగంలోది మీరు చదువుతాం. ఛానల్ పేరు ఏంటండి? మాడు చెక్క. మాడు చెక్క మొత్తం పోయిందండి. ఏంటిది మాడు చెక్క అంట? ఇప్పుడు మాడు చెక్క అని పెట్టుకున్నారనుకోండి, మాడు చెక్క ప్రేక్షకుల కంటే ఎంత అసహ్యం ఉంటుంది? అది వాళ్ళ ఇంటి పేరు. మాట రండి రండి. ఇప్పుడు మాడు చెక్క ప్రేక్షకులు అంటే వాళ్ళు హర్ట్ అవుతారు. మీకు చెప్తే మీరు హర్ట్ అవుతారు. ఎలాగండి? చదవండి చదవండి చదవండి. అర్థం కాదు. మాడు చెక్క ప్రేక్షకులు పండగ అల్లుడు గారు రావడమే దండగ. ఎవరు రాశారండి? నేనే. దండగేంటండి? పండగ అల్లుడు ఇంటికి రావడం దండగని ఎవడన్నా అంటాడు? అసలు బుద్ధి జ్ఞానం ఉండాలి. అసలు ఎవరన్నా చెప్పకూడదు ఏమనంటే, అబ్బో వీళ్ళు అల్లుడు తిరుతాడు. లవంగమని పండక్కి కామ అల్లుడు గారు కామ వచ్చాడు కామ అత్తగారు కామ తిండి కామ వంటలు కామ చేశారు కామ. ఎందుకండి ఇన్ని కామాలు ఎందుకు పెట్టారు? అంటే మీరు మొన్న యూట్యూబ్ లో పెట్టమన్నారు కదా కామాలు. అందుకే కామన్ సెన్స్ ఉండాలండి. కామ కామ అంటే వినేవాళ్ళందరూ అల్లుడు గారు ఇన్ని కామాలు అన్నాడు, ఆడు పెద్ద కామాంధుడు కాబోలు అనుకోరు వాళ్ళు. నా వల్ల కాదు కానీ ఇంకొక న్యూస్ చదివేసి వెళ్ళిపోతాను, వదిలేసేయండి. అప్పారావు గారి నల్లమల అడవుల్లో పట్టుకున్న జంతువులు. ఏం రాసేవయ్యా నువ్వు? కరెక్టే ఉన్నది రాసి. అప్పారావు గారు నల్లమల అడవుల్లో పట్టుకున్న జంతువులు అని రాయాలరా, కామా లేదు రా. అసలు మీరు అందులో వద్దన్నారా? నేను పెట్టలేదు. ఇక్కడ పెట్టపోతే హలో యారా, అమీర్ గారిని చెప్పొస్తా. అల్లుడు గారు వచ్చారు ఇంటికి, లేకపోతే ఎలాగా? మనం ఒక గానం అల్లుడేనా? ఇప్పుడు ఏం వద్దండి. ఒక నిమిషం ఆగు. మీ నడుము సైజ్ ఎంత అండి? 32. ఒరే 32 అంటే అది 32. ఎరుపు కలర్ కావాలా నలుపు కలర్ కావాలా అని అడుగుతున్నాడు. ఎరుపు రంగు. ఒరే ఎరుపు అంట, మీరు భలే అదృష్టవంతులండి. వల్తాడా? ఏం తీసుకొస్తున్నారు? వల్తాడు వల్తాడు. బుద్ధి జ్ఞానం ఉందా? నా జ్ఞానం ఉంది, మీకే మొలతాడు లేదంట. మీ ఆవిడ చెప్పింది. చెప్పవే చెప్పు. నాకు డ్రాయర్ కూడా లేదని చెప్పు. డ్రాయర్ అంత దూరం నుంచి ఏం చేస్తాడు? నాయ పాత రెండు ఉన్నాయి వేసుకోండి. ఎలా కనిపిస్తున్నాడు నీ కంటికి? అసలు నువ్వు మామమేనా? బుద్ధి జ్ఞానం ఉందా లేదా? పండగ కళ్ళు పిలిచావు, బట్టలు పెట్టకపోతే కనీసం ఎవడన్నా అడుగుతాడు రావి. ఇంకొక రెండు న్యూస్లు ఉన్నాయి. మాకెందుకండి చెప్పండి? ఏదో ఇక్కడికి వచ్చాం శార్థం. శార్థం కాకపోతే గానీ వార్తల్లోని ముఖ్యాంశాలు ముందుకెళ్తే, ఆఫ్రికా అడవుల్లో తొడలు చూపించిన ఫారెస్ట్ ఆఫీసర్. బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. అడవులు ఫారెస్ట్ ఆఫీసర్ ఏం చూపిస్తాడు? ఏమైనా జంతువులు చూపిస్తాడు. తొడలు చూపించడమే, తోడేళ్లు చూపించిన ఫారెస్ట్ ఆఫీసర్ రాయాలి కదా. చిచ్చి చిచ్చి. అయ్యో
నా వల్ల కాదండి దిక్కుమాల పండకి వచ్చాను గాని నేను చదివేను రోల్ అవుతుందా అవుతుంది సార్ బాగా కనిపిస్తుంది సూపర్ నా శార్దంలోది నా లవంగంలోది కాకపోతే గాని చదివేస్తాను చూసుకో బ్యాటరీ ఉందగా ఒక నిమిషం సార్ పెట్టేస్తాను బాంబులు నా సోతాయన సొంత చేతులతో తయారు చేశాను అన్నమాట మీరు ఎలిగింటే పండగ అయిపోయినట్టే సర్లేండి ఆ బాంబులు ఏ వెలిగించి వెళ్ళిపోతాను ఏదో అగ్గి పెట్టా అగ్గి పెట్టి అమ్మాయి ఏ మొల్తాడు గిఫ్ట్ ఇవ్వా ఎలిగించేసి అయిపోతుంది కదా పండగ అయిపోద్ది అయిపోద్ది నెక్స్ట్ ఇయర్ మనసు పెట్టి చేశానండి మందు పెట్టి చేస్తుంటే పేలేదు అది మనసు కాదు కావాల్సింది సరిగ్గానే చేశానే ఇదిగో ఈ పొగాటు మీద ఉంది ఎక్కడ పెట్టుకోదమంటారా చిచ్చి చిచ్చి నా వల్ల కాదండి నా వల్ల కాదు అల్లుడు గారు పండగ లేదు ఏముంది ఇదిగో ఇక్కడికి వచ్చాను చూడండి శాంతంలో ఉంది ఇక్కడ కాదు అల్లుడు గారు బాంబు ఎందుకు పేలేదంటారు దాని మీద దుమ్ము ఉంటే నీళ్ళలో తడిపి మరి తీసానే బుద్ధి జ్ఞానం ఉందా ఎవరన్నా బాంబులు నీళ్ళలో నానబెడతారండి కొద్ది కామన్ సెన్స్ ఉండాలండి ఇప్పుడు జనాలు అందరూ చూసామనుకుంటారు వీళ్ళ అల్లుడు ఎర్రుబాగులోడు నీటిలో తడిపిన బాంబులు అవిపే అల్లుడు ఇది పాత్ర పక్క పేలుతుందండి ఇది ఎలిగింది చూస్తానండి నేను చూస్తా ఇక్కడే కూర్చుని పేలుస్తా మరి మీ ధైర్యం ఉన్న వాళ్ళు ఇక్కడ కూర్చోండి అల్లుడు గారు చెప్తాను చెప్పి మా అల్లుడు గారు ఏరంటారు ఇక్కడ రే ఇక్కడ చూడరా చెప్పానా మనసు పెట్టి చేసిన పేలుతుందని మనసు పెట్టి చేయలేదురా మనసులో పెట్టుకుని చేసావు ఉద్యోగం వాళ్ళు చేసుకొని ఇవ్వరు ఇక్కడ నువ్వు పండగ చేసుకొని ఇవ్వు ఇక్కడికి వస్తే అందరూ నా వల్ల కాదురా ఇక్కడ కొన్ని బాంబులు ఉన్నాయి పేల్చాను ఒక నీకు ఏ బాబు ఇష్టం చుచ్చుబుడ్డి మతాబి